హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోర్ నీడ్స్ ఫ్రెండ్స్ జనరల్గా మనం ఇల్లు కట్టడం స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్లానింగ్తో స్టార్ట్ చేస్తాం సో ఎక్కడ హాల్ ఉండాలి ఎక్కడ రూమ్ ఉండాలి ఇక్కడ కిచెన్ ఉండాలి అండ్ మనం దానికి ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి అని ఒక బడ్జెట్ అనుకొని స్టార్ట్ చేస్తాం కానీ స్టార్ట్ చేసిన తర్వాత మన బంధువులు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చేసి అడ్వైస్లు ఇస్తుంటారు సో ఇలా చేసుకోండి అరే రే రే ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో నలుగురు వచ్చేసి నాలుగు విధాలుగా చెప్తారు సో మనం అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి అందులోంచి ఏదో ఒకటి చూజ్ చేసుకొని సరే మనం అనుకున్న దానికంటే ఒక వన్ ల్యాకో టూ లాకో పెరుగుతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తాం సో బేస్మెంట్ నుంచి స్లాబ్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ అడ్వైస్లు ఇచ్చే వాళ్ళు వస్తారు వాళ్ళు తగ్గేదేలా మీరు ఏదో కలర్ వేసుకొని తాండ్రు బండలు వేసుకుందాం అనుకుంటే వాళ్ళు వచ్చేసి సీలింగ్ చేయించండి లప్పం చేయించండి కలర్ వేస్తే ఏం బాగుంటుంది సో గ్రనైట్ వేసుకోండి లేదా టైల్స్ అన్న వేసుకోండి తాండ్ర బండల్ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు ఓకే వాళ్ళని నేను తప్పనట్లేదు బాగా అనిపించాలని అడ్వైస్లు ఇస్తూ ఉంటారు కానీ మిడిల్ క్లాస్ వాళ్లకు అమౌంట్ లేనప్పుడు సో ఆ సలహాలు విని మనం బడ్జెట్ పెంచుకుంటూ పోయి సో చాలా అప్పులు అయిపోతాయి అవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎంత నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇంటి ఓనర్ గారితో నేను మాట్లాడినప్పుడు బడ్జెట్ గురించి సో ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత అయితే అమౌంట్ అనుకున్నారో అదే అమౌంట్లో ఫినిష్ చేశానని చెప్పారు సో అది నాకు చాలా నచ్చింది మనం స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేయాలంటే అది చాలా కష్టమైన విషయం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం బయట నుంచి అయితే మీరు చూశారు కదా సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి సో స్టెప్స్ కూడా వీళ్ళు ప్లాస్టింగ్ చేయించి కలర్ వేయించారు సో పక్కన రేలింగ్ లాంటి హ్యాండిల్ చేయించారు పట్టుకుని ఎక్కడానికి సో ఇక్కడ స్టేర్ కేస్ పక్కన బాత్రూమ్ చేశారు సో బాత్రూమ్ డోర్ కూడా డబ్ల్యూపీసీ డోర్ పెట్టించారు సో ప్లైవుడ్ డోర్ అయితే ఫ్యూచర్లో మనకు వాటర్ పడితే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది దీనికి ఆ ప్రాబ్లం ఉండదు సో టైల్స్ వేయించారు సో ఇది వన్ బై వన్ అండ్ హాఫ్ సైజులో టైల్స్ వేశారు కింద డార్క్ కలర్ ఉంది పైన హైలైటర్ ఉంది ఫ్లోరింగ్లో మాత్రం యాంటీ స్కిడ్ ఉంది వెస్ట్రన్ కమోట్ పెట్టించారు సో ఫోర్ ఫీట్ వరకే పెట్టించారు జనరల్గా అయితే టాప్ లెవెల్ పెడితే అప్పుడు మనకు బడ్జెట్ పెరిగిపోతుందని ఫోర్ ఫీట్సే వీళ్ళు పెట్టించారు సోప్ డిష్ కూడా ఉంది లోపల అండ్ డోర్ క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ తీసుకుందాం సో ఇది మెయిన్ డోర్ చూసుకోండి మీరు టేక్ ఉడ్ మెయిన్ డోరే పెట్టించారు కానీ దానికి పాలిష్ చేయించకుండా టేక్అవుట్ కలర్ చేయించారు అండ్ ఇది ఎంట్రన్స్లో మీరు చూసుకుంటే కిచెన్ ఉంది అండ్ కిచెన్ అనుకోవచ్చు డైనింగ్ అనుకోవచ్చు ఇది సో కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ చేయించారు విండోస్ కూడా ప్రతి చోట అన్ని చోట విండోస్ పెట్టించారు బాగా లైటింగ్ వస్తుంది అండ్ అలాగే గాలి కూడా వస్తుంది అండ్ ఇక్కడ షెల్ఫ్ చేయించారు కిచెన్లో షెల్ఫ్స్ బ్లాక్ నేచురల్ స్టోన్స్తో చేయించారు అండ్ కిచెన్ టైల్స్ కూడా వన్ బై వన్ అండ్ హాఫ్ సైజ్లో పెట్టించారు అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ టాప్ మీద మాత్రం గ్రనైట్ ఉంది సో కింద మాత్రం మొత్తం బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ ఒక సాకెట్ ఉంది సో కిచెన్ టైల్స్ చూసుకోండి ఇక్కడ ఎయిటీన్ బై సిక్స్టీన్ సైజులో సింక్ ఉంది అండ్ ఇది పూజ పూజా మందిర్ కూడా బాగా సెట్ చేశారు ఇక్కడ సో ఇందులో కూడా డిజిటల్ టైల్సే పెట్టించారు ఇక్కడ ఒక హోల్డర్ వచ్చింది బల్బ్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది విండో వచ్చింది దీనికి బ్లాక్ స్టోన్స్కి కడప బ్లాక్ అంటారు కొన్ని చోట్ల నాపరాయి అంటారు సో దీనికి కలర్ వేశారు ఇందుకంత డార్క్ కలర్ కనిపిస్తుంది చాలా స్పేషియస్గా చేయించారు సెల్ఫ్స్ అండ్ ఈ హాల్ సైజ్ మీరు చూసుకుంటే లెంత్ సిక్స్టీన్ ఫీట్స్ ఉంటుంది విత్ నైన్ ఫీట్స్ ఉంటుంది సారీ కిచెన్ అండ్ రూమ్ సైజ్ చూద్దాం మనం సో రూమ్ డోర్స్ కూడా చాలా బాగున్నాయి సో బెడ్రూమ్ డోర్ కూడా చాలా బాగుంది ఫ్లోరింగ్ లో మాత్రం నేచురల్ స్టోన్స్ వేశారు తాండ్రు స్టోన్స్ సో ఇది కూడా బడ్జెట్ సేవ్ అవుతుంది అండ్ లైఫ్ ఉంటుంది పైన సజ్జలా చేయించారు బెడ్రూమ్లో సో బెడ్రూమ్ సైజ్ కూడా మీరు చూసుకుంటే సిక్స్టీన్ బై నైన్ ఉంటుంది అందులోనే ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది సిక్స్టీన్ నైన్లోనే సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మీరు స్కిప్ చేస్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు సో బడ్జెట్ గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను ఎంత బడ్జెట్లో ఇది ఫినిష్ అయిందనేది కూడా సో ఇప్పుడు మనం బాత్రూమ్ చూద్దాం సో ఇక్కడ విండో వచ్చింది విండోస్ మాత్రం అన్ని చోట్ల బాగా పెట్టించారు సో లైటింగ్ కోసం మనకు గాలి రావడం కోసం ఇక్కడ బాత్రూమ్ ఓపెన్ చేస్తే మనకు బయట ఎలా అయితే ఉందో అలానే సేమ్ టైల్స్ ఉన్నాయి లైట్ డార్క్ హైలైటర్ త్రీ కాంబినేషన్లో సో ఇక్కడ మాత్రం షవర్ దాకా టైల్స్ పెట్టించారు బయట బాత్రూంలో ఫోర్ ఫీట్ వరకే ఉన్నాయి అది కమౌట్స్ కాబట్టి ఇక్కడ షవర్ ఉంది కాబట్టి మనకు సిక్స్ ఫీట్ వరకు టైల్స్ పెట్టించారు సో ఓవరాల్ లుక్ చూడండి బాత్రూమ్ ఎలా ఉందో నేను ఇది డోర్ క్లోజ్ చేద్దాం డబ్ల్యూపిసి డోర్ ఈ డోర్ పెట్టించడం వల్ల మనకు డోర్ ఫ్రేమ్ కూడా పెట్టించాల్సిన అవసరం ఉండదు టైల్స్ పెట్టి టైల్స్ మీదనే మనం డోర్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఇంకో రూమ్ ఉంది బయట నుంచి షెల్టర్ కూడా ఉంది దీనికి సో ఇది కిరాణా స్టోర్కి యూస్ చేసుకోవచ్చు సో ఇది కూడా రూమ్ చాలా బాగా అడ్జస్ట్ చేశారు స్టేర్ కేస్ కింద సో ఇప్పుడు స్టేర్ కేస్ పైన నుంచి మనం కి వెళ్ళి చూసేద్దాం సో పైన రేలింగ్ల హ్యాండిల్ పెట్టించారు సో పైకి వెళ్ళిపోదాం బయట నుంచి కూడా చాలా మంచి వ్యూ ఉంటుంది సో జగనన్న కాలనీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాయి కొన్ని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ ప్రెస్ చేయండి సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో చూడండి ఫ్రెండ్స్ జగనన్న కాలనీ మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ ట్యాంక్ వచ్చింది అండ్ ఇక్కడ రెయిన్ వాటర్ కిందికి రాకుండా ఒక కట్టించే రూమ్ లాంటిది ఇది కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఉంటుంది నందికొట్కూరు నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో సో ప్రస్తుతం అయితే నంద్యాల జిల్లా అనుకోవచ్చు నేను బడ్జెట్ గురించి ఓనర్తో మాట్లాడినప్పుడు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే వచ్చాయో అది లేబర్ ఛార్జెస్కి కంప్లీట్ అయిపోయాయి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఖర్చు అయిందంట ఓనర్కి అడిషనల్గా సో ఆ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఆ సిమెంట్ శాండ్ ఏదైతే ఉందో అది కాకుండా ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఎస్టిమేషన్ పెట్టుకున్నాను నేను సో ఆ ఫైవ్ ల్యాక్స్ రూపీస్లోనే కంప్లీట్ చేశానని ఓనర్ చెప్పారు Okay guys, thanks for watching, bye bye.